గ్రామీణ ప్రాంత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికపై ప్రజా ప్రతినిధులకు అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి హాజరయ్యారు. గ్రామాలలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా పల్లెల్లో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్త బుట్టల పంపిణీ 100% పూర్తయిందని, గ్రామాల్లోని ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వేసి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ శ్వేతా మహంతి పిలుపునిచ్చారు. పబ్లిక్ లో ఒక స్పందన తీసుకొని రావడానికి తడి చెత్త మరియు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత ఆ డ్రై వేస్ట్ కి ట్రాక్టర్ ట్రాలీతో పాటు డంప్ యార్డ్ వరకు తీసుకోవడం, అలానే ప్రతి ఒక్క డంప్ యార్డ్ దగ్గర ఉపాధి హామీ ద్వారా ఒకటి సెగ్రిగేషన్ షెడ్ కోసం ఒక ఎస్టిమేట్ ఒక కొత్త వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది.